ఇక్కడైతే బీజేపీ పట్టుందన్న. టీడీపీ వస్తుంది కానీ నెక్స్ట్ సార్ అయితే టీడీపీ వస్తుంది కానీ ప్రస్తుతానికి ఇప్పుడైతే కష్టమే, బీజేపీ కొట్టుకెళ్తుంది. ఇక్కడ అన్నీ మునిగిపోయినాయి కానీ ఏమీ పట్టించుకోలేదు. ఇప్పటికే డ్రైనేజ్ వెళ్తుంది కానీ ఆ పైప్ లైన్ లేదు, ఏమీ లేదు. టీఆర్ఎస్ ఏమి లేదు. తిరుమల రెడ్డి కొద్దిగా చేస్తున్నాడు కానీ అంతంత మాత్రమే. ఎక్కడమట్టుగా అక్కడ డ్రైనేజ్ పొంగుతుంది, మంచినీళ్ళు అయితే పొంగుతుంది, డ్రైనేజ్ అయితే ఇప్పటికీ పొంగుతుంది. పక్క గల్లీల్లో అందరికీ ఏమి ఇవ్వలేదు. ఒక బిల్డింగ్లో ముగ్గురు ఉన్నా కూడా మూడు పోర్షన్లు అన్న కూడా ఒకరికే ఇచ్చారు, మిగిలిన వాళ్ళు అందరూ గోలగోలే. రెండు వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. మూడు పోర్షన్లు అంటే ఒకరికి ఇచ్చారు అన్న, ఇద్దరికైతే ఇవ్వలేదు. వాళ్ళైతే రోడ్లకి అయితే గొడవ చేశారు. ప్రస్తుతానికి అయితే వాళ్ళందరికీ ఇవ్వాలి కదా, ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే ఎట్లా? ములిగిన టైం అయితే కష్టం. బోగలు అంటే టీడీపీ ఓట్లు సగం పడి బీజేపీ గెలిచింది కానీ ఇక్కడ కూడా అలాగే అనుకున్నారు. టీడీపీ వచ్చిందిగా మరి టీడీపీని బట్టి చూసుకోవాలి. 50% బీజేపీ గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ అయితే హయాత్ నగర్ అయితే చెప్తాను నేను ప్రజెంట్లీ. ఫస్ట్ అయితే హయాత్ నగర్ వచ్చేసి అయితే తిరుమల రెడ్డి పాయింట్ చేసిండు, కాకపోతే ప్రభుత్వం ఏంటంటే బాగా ఇక్కడ ఇల్లు కట్టడం, అక్కడ డబ్బులు గుంజడం కానీ ఇలా కలపడం. హైదరాబాద్లో అందరూ అదే చేస్తారు, మామూలు కామన్గా ఎవరైనా అదే చేస్తారు. బట్ ఈయన కూడా అదే చేసిండే అన్నమాట. సో పనులు చేసిండు, డబ్బులు కూడా కొంచెం తీసుకున్నాడు అన్నమాట. సో అదేనమాట. ఇక ఓవరాల్గా చూసి స్టేట్ వైజ్గా చూసుకుంటే ఏమో టీఆర్ఎస్ ఎక్కడ పోయినా ఇప్పుడు మన రోడ్ టీవీలలో చూస్తూనే ఉన్నాం. పబ్లిక్ ఊరికిచ్చి గురించి కొట్టడాలు, ఊళ్ళోకి వెళ్ళి జనాలు తీసుకొచ్చి ప్రభుత్వంలో తిరగడం అది జరుగుతుంది అన్నమాట. సో నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసి బీజేపీ కాంగ్రెస్ రెండు సమానంగా సీట్లు వస్తాయని అనుకుంటున్నా. కానీ ఏ పార్టీ మెజార్టీతో 100% గెలుస్తాయని చెప్పలేను. బట్ రెండు అయితే సమానంగా సీట్లు వస్తాయని అనుకుంటున్నాను నాకు తెలిసి. అది లేదండి. ఫస్ట్ పంచినప్పుడేమో డబ్బుల రూపంలో ఇచ్చారు, అధికార పార్టీ ఎవరైతే కలపడం వాళ్ళు చెప్పిన వాళ్ళకే అమ్ముడు అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఆన్లైన్ ఎక్కడో గడ్డ మీద ఉన్నారు వాళ్ళు, అప్లై చేసుకున్న వాళ్ళకి డబ్బులు వచ్చినాయి. యాక్చువల్లీ ఒక వాళ్ళు ప్లానింగ్ చేసేది ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ హయాత్ నగర్లో బంజారాగాండ్ ఉంది, బంజారాగాండ్ అమ్మితారు కానీ అక్కడ వాటర్ ఎక్కువ వచ్చింది, ఈ ఏరియాలో కూడా వాటర్ వచ్చినాయి. ఇలా అంటే కొన్ని ఆన్లైన్లో పెట్టినప్పుడు ఆ కాలనీలో సెలెక్ట్ చేసుకుని ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైతే అప్లికేషన్ చేస్తారు, దరఖాస్తుదారులు ఉంటారో వాళ్ళకే ఎలిజిబుల్ అని వాళ్ళకి ఇవ్వాలి. ఎక్కడో ఉప్పల్లో ఎక్కడో గడ్డ మీద ఉన్న వాళ్ళు ఎక్కడో వాళ్ళకు డబ్బులు ఇవ్వడం క్రెడిట్ కాదు కదా. అది వాళ్ళకి డబ్బులు పడి వాళ్ళకి ఆ విషయం మాకు డబ్బులు పడే మీకు పడలేదు అంటే వాళ్ళు చెప్పగానే వీళ్ళు బాధపడుతున్నారు ఇప్పుడు. సో అట్లా చాలామంది జరిగింది అన్న 100% షూర్. అది క్యాష్ రూపంలోనే 300-400 కోట్లు దోసుకున్నారు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. దానికి మనం ఏం చేస్తాం ఇంకా దానికి? సో అది అందరి ముందర తెలిసిన విషయమే అది. సో అది అనమాట. టోటల్గా బీజేపీకి అని చెప్పలేదండి, టోటల్గా బీజేపీ అని చెప్పాను. కాంగ్రెస్ నాకు తెలిసి అయితే టీఆర్ఎస్కి అయితే ఎవరు తీయరు. చాలా డేంజర్ జోన్లో వెళ్ళిపోయింది అది ఆల్మోస్ట్ ఇప్పటికీ. అది ఒక కొంచెమైనా సేఫ్ జోన్లో ఉంటుండేనో కానీ ఆ 10,000 రూపాయలు ఎక్కడైతే తీసుకొచ్చారో ఇంకా డ్యామేజ్ అయింది పార్టీ అయితే. సో ఇప్పుడు అయితే కాంగ్రెస్ బీజేపీ 50-50, అది ఇద్దరు సమానంగా సీట్లు పంచుకుంటారని అనుకుంటున్నాను నాకు తెలిసి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.